హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఈ రోజు మీకు గొరిల్లా ప్యాడ్ ట్రైపాడ్ ను చూపించబోతున్నాను. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఈ ట్రైపాడ్ కి మన కెమెరాని సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫోన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సెట్ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం వీడియోస్ చూసుకోవాలన్నా కానీ మనకి నచ్చిన పొజిషన్లో పెట్టుకొని వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. సో చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి, సో అది ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ గొరిల్లా ప్యాడ్ ట్రైపాడ్ వచ్చేసి దాదాపు దీని హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్స్ అనమాట, అండ్ వెయిట్ వచ్చేసి 350 గ్రామ్స్ అనమాట, ఓకేనా? అదేవిధంగా ఈ ట్రైపాడ్ వచ్చేసి ప్లాస్టిక్తో తయారు చేయబడింది అనమాట, అంటే ABS క్వాలిటీతో తయారు చేయబడింది అనమాట. అంటే ఇతర ప్లాస్టిక్తో పోల్చుకుంటే ఇది చాలా హెవీ డ్యూటీ కలిగి ఉంటుంది అనమాట, ఓకేనా? అదేవిధంగా ఈ ట్రైపాడ్తో పాటు మనకి మొబైల్ హోల్డర్ను కూడా ఇచ్చారనమాట. సో మనకి ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మొబైల్స్కి సరిపోయేటట్టు. సో ఇది వచ్చేసి టోటల్గా రబ్బర్ అనమాట, ఓకేనా? సో మనం జస్ట్ ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఇలా టైట్నింగ్ చేసుకోవాలి, చేసుకొని ఇట్లా మొబైల్ ఫోన్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి వచ్చేసి కెమెరాని సెట్ చేసుకోవచ్చు, అండ్ మొబైల్ ఫోన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. కెమెరా వచ్చేసి దాదాపు 1 కేజీ వరకు వెయిట్ని మోయగలదనమాట ఇది, ఓకేనా? మొబైల్ ఫోన్ అయితే ఎనీ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇది వచ్చేసి మనకి బ్లాగింగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా? ఇట్లా సెల్ఫీ లెక్క వీడియో తీసుకోవచ్చు మనం వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఓకేనా? అదేవిధంగా ఇది మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటంటే అటు మీకు మౌల్డ్ అయిపోతుంది, చాలా సూపర్గా ఉంది. మనకి నచ్చిన యాంగిల్లో ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకొని ఇక్కడ కెమెరా పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కావాల్సిన హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీలైతే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద ట్రైపాడ్స్ ఉన్న ప్రతి ఒక్కరు సెకండరీగా మాత్రం ఇది కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే అవి కొంచెం హెవీ హైట్లో ఉంటాయి అనమాట. అంటే మినిమం హైట్ వచ్చేసి 2 ఫీట్స్ 2.5 ఫీట్స్ కాంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దానికన్నా కింద క్యాప్చర్ చేయాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే ఇట్లాంటివి తీసుకుంటే చూడండి, మనం ఎంత తక్కువ హైట్ కావాలంటే అంత తక్కువ లో హైట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇదైతే మీరు కంపల్సరీ పర్చేజ్ చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్, చూసారు కదా గొరిల్లా ప్యాడ్ ట్రైపాడ్ని, దాని అన్బాక్సింగ్ని చూసారు కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఎలా ఉంది, నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. సో వీడియోస్ తీయడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. ఈ ట్రైపాడ్ని వచ్చేసి మనం చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికన్నా అక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్రైపాడ్ని వచ్చేసి మనం ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి నచ్చిన విధంగా మౌల్డ్ చేసుకొని ఇట్లా కెమెరాని సెట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫోన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో దీంతోపాటు మనకి మొబైల్ సెట్ చేసుకోవడానికి కూడా ఒక హోల్డర్ని ఇచ్చారనమాట. సో మనం ఇట్లా టైట్నింగ్ చేసుకొని ఇందులో మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్గా రబ్బర్ టైప్లో ఉందనమాట. సో మొబైల్ పెట్టినా కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మొబైల్ ఫోన్ హెవీగా ఉన్నా కానీ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పైన ఇట్లా అడ్జస్ట్మెంట్ ఇచ్చారనమాట, ఓకేనా? సో ఇది కూడా చాలా సూపర్గా ఉంది.
అదేవిధంగా ఈ ట్రైపాడ్కి వచ్చేసి మనం ఇది సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కెమెరాస్తో ఇట్లా సెల్ఫీ లెక్క వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అదేవిధంగా వ్లాగ్స్ చేస్తారు కదా, వ్లాగ్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. మనం ఇట్లా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట, చాలా సూపర్గా ఉంది. అదేవిధంగా ఈ ట్రైపాడ్ అనేది 1 kg వరకు వెయిట్ మోయగలదనమాట. అంటే 1 kg వెయిట్ ఉన్న కెమెరాను కూడా ఇది హ్యాండిల్ చేయగలదనమాట. సో చాలా సూపర్గా ఉంది. ఈ ట్రైపాడ్కి వచ్చేసి మనం ఏ మొబైల్ ఫోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట, దీనికి సెట్ చేసుకొని. సో హోల్డర్ కూడా వాళ్ళు ఫ్రీ ఇచ్చారు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదనమాట. చాలా సింపుల్గా మనం దీంతో వీడియోస్ తీసుకోవచ్చు, ఓకేనా? సో అదేవిధంగా వీడియోస్ కూడా చూసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద పెట్టుకొని కూడా వీడియోస్ చూసుకోవచ్చు. యాక్చువల్గా వచ్చేసి నాకు అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ ఉంది, అది చాలా సూపర్గా ఉంది అనమాట. అది కూడా దాని మీద కూడా వీడియో చేసే అనమాట. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే మాత్రం పైన కార్డ్స్లో యాడ్ చేస్తా, అక్కడి నుంచి చూడండి, ఓకేనా? సో అది కూడా సూపర్గా ఉంది. కాకపోతే అది స్టార్టింగ్ హైట్ వచ్చేసి దాదాపు 2.5-3 feet కాంచి ఉంటుంది అనమాట. అంటే దానికన్నా తక్కువ లో ఉన్నది కొంచెం క్యాప్చర్ చేయడంలో నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అది 2.5-3 feet నుంచి మంచి క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇది హైట్ తక్కువ ఏదన్నా తీసుకోవాలని నేను ఇది పర్చేజ్ చేశాను అనమాట. సో అందుకే నేను ఆ ట్రైపాడ్ ఉన్నా కానీ మళ్ళీ అడిషనల్ గా దీన్ని తీసుకోవాల్సి వచ్చింది అనమాట. దీన్ని వచ్చేసి మీరు ఎంత తక్కువ హైట్ లో పెట్టి కానీ వీడియో తీసుకోవచ్చు అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళి వీడియోస్ తీసినప్పుడు మనం చెట్టు కొమ్మకి హ్యాంగ్ చేసి కూడా వీడియోస్ తీయచ్చు అనమాట. అందుకనే దీన్ని గొరిల్లా ట్రైపాడ్ అంటారేమో అనుకుంటున్నాను నేను. నా సజెషన్ ఏంటంటే పెద్ద ట్రైపాడ్స్ వాడే ప్రతి ఒక్కరు ఈ గొరిల్లా ట్రైపాడ్ ని కంపల్సరీ బై చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 450 rupees అనమాట, అమెజాన్ లో దొరుకుతుంది. మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయొచ్చు, ఓకేనా? సో ఫైనల్గా వచ్చేసి చాలా సూపర్గా అనిపించింది అనమాట. సో మీరు కూడా తీసుకోవడానికి అయితే పక్కా ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.